వెల్కమ్ టు బీ క్లాసెస్ ఆన్లైన్ వీడియో లెక్చర్ సిరీస్. సో మనం ప్రీవియస్గా సర్క్యూట్ బ్రేకర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో సర్క్యూట్ బ్రేకర్ గురించి మనం చదివేటప్పుడు కొన్ని కొన్ని టర్మ్స్ అనేటివి మనకు చూస్తూ ఉంటాం. ఏంటవి? ఆర్క్ వోల్టేజ్ అని, రికవరీ వోల్టేజ్, రీస్ట్రైకింగ్ వోల్టేజ్, ఆర్ ARV యాక్టివ్ రికవరీ వోల్టేజ్. ఇలా జనరల్ టర్మ్స్ అనేటివి సర్క్యూట్ బ్రేకర్ టాపిక్ చదివేటప్పుడు మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సో ఈ సర్క్యూట్ బ్రేకర్ టాపిక్ మనకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ యొక్క టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వోల్టేజ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా వాటి యొక్క మీనింగ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనకి క్లియర్ మీనింగ్ తెలుస్తుందో ఈ కాన్సెప్ట్ అనేది ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, ఈ రోజు మనం ఈ వీడియోలో వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. ఓకే, సర్క్యూట్ బ్రేకర్ ఆపరేషన్ చూసాం కదా మనం. సర్క్యూట్ బ్రేకర్లో నాకు ఫిక్స్డ్ కాంటాక్ట్ ఉంటుంది, మూవింగ్ కాంటాక్ట్ ఉంటుంది. ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సపోజ్ మన ఇది ఫిక్స్డ్ కాంటాక్ట్ అనుకుందాం, ఇది మూవింగ్ కాంటాక్ట్ అనుకుందాం. సో ఈ సర్క్యూట్ బ్రేకర్లో ఈ కాంటాక్ట్ మధ్య ఫాల్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు రిలే నుంచి ట్రిప్పింగ్ సిగ్నల్ వచ్చి ఈ రెండు కాంటాక్ట్స్ అనేటివి ఓపెన్ అయినాయి. ఓపెన్ కాకముందు నాకు వోల్టేజ్ ఎంత? సిస్టమ్ వోల్టేజ్ VS అనుకుందాం. సో ఎప్పుడైతే నాకు కాంటాక్ట్స్ ఓపెన్ అవుతాయో ఈ ఏరియాలో ఉన్న ఈ ఏరియా మొత్తం అయనైజేషన్ అయ్యి ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. హై ఫీల్డ్ గ్రేడియంట్ వల్ల ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఆర్క్ అనేది ఫామ్ అవ్వడం వల్ల ఈ కాంటాక్ట్స్ అనేటివి ఓపెన్ అయినా కూడా క్లోజ్ అయినట్టే అనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఇది నాకు ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఈ టైంలో ఈ ఆర్క్ ఫార్మేషన్లో ఈ కాంటాక్ట్స్ మధ్య ఉన్న వోల్టేజ్ ఏంటి? ఆర్క్ వోల్టేజ్. ఈ ఆర్క్ ఫార్మేషన్ అయ్యే టైంలో ఈ కాంటాక్ట్స్ మధ్య ఉన్న వోల్టేజ్నే ఆర్క్ వోల్టేజ్ అంటారు. ఈ ఆర్క్ వోల్టేజ్ వల్ల ఆర్క్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇది క్లియర్. నాకు ఈ సర్క్యూట్ బ్రేకరు టోటల్గా సర్క్యూట్ని ఐసోలేట్ చేయాలంటే ఈ ఆర్క్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని నేను 0 చేయగలగాలి. అందుకోసమనే నేను ఏదో ఒక ఇన్సులేటింగ్ మీడియాని వాడతాను. అది ఎయిర్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, వ్యాక్యూమ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో నేను ఆ ఇన్సులేటింగ్ మీడియం యూజ్ చేసి ఈ ఆర్క్ వోల్టేజ్ మొత్తాన్ని 0 చేస్తాను. అప్పుడు నాకు టోటల్గా సర్క్యూట్ బ్రేకర్ అనేది సర్క్యూట్ని ట్రిప్ ఐసోలేట్ చేస్తుంది. సో దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఆర్క్ వోల్టేజ్ అని 0 అయిన తర్వాత ఈ కాంటాక్ట్స్ మధ్య వోల్టేజ్ ఎంత ఏమై ఉండాలి? సో ఆబ్వియస్లీ సిస్టమ్ వోల్టేజ్ కావాలి, అంతే కదా. ఆర్క్ వోల్టేజ్ 0 అయితే ఈ వోల్టేజ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి జనరల్గా. కానీ అది జరగదు, అలా జరగదు. ఎలా అవుతుందంటే ఈ ఆర్క్ వోల్టేజ్ ఎప్పుడైతే 0 అవుతుందో ఈ ఇన్సులేటింగ్ మీడియం ఏదైతే మనం ఉంటున్నామో అది ఇట్లా ఎప్పుడైతే ఈ కాంటాక్ట్స్ మధ్య మనము డిఅయనైజేషన్ చేయడం కోసం మూవ్ చేస్తాము, అది ఫ్లో చేస్తాము, ఆ టైంలో ఏమవుతుందంటే ఈ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అనేటివి ప్లే అవుతాయి. ఈ ఎల్ఎండ్సి ఎఫెక్ట్ వల్ల ట్రాన్సియంట్ కండిషన్స్ అనేటివి అపియర్ అవుతాయి. ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఈ ఆర్క్ వోల్టేజ్ ఏమవుతుంది? ఈ ఎల్ఎండ్సి వల్ల ఒక వోల్టేజ్ అనేది ఇక్కడ డెవలప్ అవుతాయి. ట్రాన్సియంట్ కండిషన్ ద్వారా ఒక వోల్టేజ్ అనేది ఈ రెండు కాంటాక్ట్స్ దగ్గర వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్నే ప్రొస్పెక్టివ్ వోల్టేజ్ అంటారు. బికాస్ ఆఫ్ దిస్ ఎల్ఎండ్సి ఎఫెక్ట్ మనకు ఆర్క్ వోల్టేజ్ మనం 0 చేశాను. ఆర్క్ వోల్టేజ్ 0 అయినా కూడా ఈ కాంటాక్ట్స్ మధ్య, ఇన్ బిట్వీన్ దీస్ కాంటాక్ట్స్, ఆర్క్ వోల్టేజ్ అనేది 0 అయినా కూడా బికాస్ ఎల్ఎండ్సి ఎఫెక్ట్. ఇది మొత్తం మనకు ఒక సిస్టంలో కనెక్ట్ అయి ఉంటుంది కదా సర్క్యూట్, దానికి లాంగ్ నెట్వర్క్ కాబట్టి దానికి ఇండక్టెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, కెపాసిటెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రెండు ఎఫెక్ట్ వల్ల ట్రాన్సియంట్ కండిషన్స్ అనేటివి ఈ ట్రాన్సియంట్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఈ రెండు కాంటాక్ట్స్ మధ్య డిస్ప్లే అవుతుంది. ఆ వోల్టేజ్ని ప్రాస్పెక్టివ్ వోల్టేజ్ అనొచ్చు. ఓకేనా? ఈ ప్రాస్పెక్టివ్ వోల్టేజ్ వల్ల ఏమవుతుందంటే ఏరియా మొత్తం అగైన్ అయనైజేషన్ అవుతుంది. అయనైజేషన్ అయ్యి మళ్ళీ ఆర్క్ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ VRAC 0 అయిన దగ్గర నాకు సిస్టమ్ వోల్టేజ్ రావాలి. సిస్టమ్ వోల్టేజ్ రాకుండా మళ్ళీ అది రీస్ట్రైక్ అయ్యి ఇలా ఫ్లక్చువేట్ అవుకుంటూ చివరికి సిస్టమ్ వోల్టేజ్ అవుతుంది. ఇవి ఆర్క్ ఈ పాయింట్ ఆఫ్లో నాకు VRC 0. సో ఈ
ఇది ఎందుకు చూసారా, ఇది దేని వల్ల ఇదంతా ట్రాన్సియంట్ వోల్టేజ్. ట్రాన్సియంట్ వోల్టేజ్ బిట్వీన్ కాంటాక్ట్స్, సర్క్యూట్ బ్రేకర్ కాంటాక్ట్స్. సో ఇది ట్రాన్సియంట్ వోల్టేజ్, ఇది ఫైనల్గా నా సిస్టమ్ వోల్టేజ్. ఇక్కడ ఉంది చూసారా, ఇది ఇది ఆర్క్ వోల్టేజ్. ఆర్క్ వోల్టేజ్ గురించి నేను డిస్కస్ చేశాను, ఏ పాయింట్ ఆఫ్ టైంలో నాకు రీస్ట్రైక్ అవుతుందో, రీస్ట్రైక్ ఈ పాయింట్ని యాక్టివ్ రికవరీ వోల్టేజ్ అంటాం. ఇది పీక్ లెవెల్స్ ఉంది కదా, ఇది మొత్తం అది రీస్ట్రైకింగ్ వోల్టేజ్. రీస్ట్రైకింగ్ వోల్టేజ్. సో ఫైనల్గా ఈ కాంటాక్ట్ సర్క్యూట్ బ్రేకర్ కాంటాక్ట్స్ అని ఫైనల్గా ఓపెన్ అయినప్పుడు, ఆర్క్ మొత్తం జీరో అయిపోయినప్పుడు, ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో దీన్ని రికవరీ వోల్టేజ్ అంటారు. సో ఇది ప్రాక్టికల్గా జనరల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ వోల్టేజెస్ గురించి. ఇది ఇప్పుడు మనం కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు. సో మనం వేవ్ ఫార్మ్స్ కానీ తీసుకుంటే మనం ఇంకా చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో మనం వేవ్ ఫార్మ్స్ని యూజ్ చేసి ఈ యొక్క టర్మ్స్ అన్నిటినీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ విఆర్ఏసి ఆర్క్ వోల్టేజ్ అనేది రెసిస్టివ్ ఇన్ నేచర్. అండ్ ఫాల్ట్ కరెంట్ ఇండక్టివ్ ఇన్ నేచర్. సో ఎప్పుడైతే ఇక్కడ ఆర్క్ వోల్టేజ్ ఉందో నాకు ఆర్క్ కరెంట్ కూడా ఫ్లో అవుతుంది, రైట్? ఈ ఆర్క్ వోల్టేజ్నే నేను ఏమనొచ్చు, ఆర్క్ వోల్టేజ్ ఆర్ ఫాల్ట్ కరెంట్ అని అనొచ్చు. ఫాల్ట్ కండిషన్లోనే నా సర్క్యూట్ ఓపెన్ అయింది, కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి, బట్ ఈ యొక్క ప్రాస్పెక్టివ్ వోల్టేజ్ వల్ల ఆర్క్ అనేది రీస్ట్రైక్ అయ్యి నాకు ఆర్క్ కరెంట్ ఆర్ ఫాల్ట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, సర్క్యూట్ కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అయినా కూడా. అందువల్ల నాకు ఈ టర్మ్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి, రీస్ట్రైకింగ్ వోల్టేజ్, ట్రాన్సియంట్ వోల్టేజ్ అని. సో నేను ఏం చెప్తున్నానంటే, ఫాల్ట్ కరెంట్ ఇండక్టివ్ ఇన్ నేచర్, ఆర్క్ వోల్టేజ్ అండ్ రెసిస్టివ్ ఇన్ నేచర్. సో ఈ టర్మ్స్ అని అర్థం చేసుకున్న తర్వాత మనకు వేవ్ ఫార్మ్స్ డ్రా చేసేటప్పుడు ఈ టర్మ్స్ అనేటివి వేవ్ ఫార్మ్స్ డ్రా చేయడానికి, వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంతో తెలుసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ పేజ్. సో ఇప్పుడు మనం వేవ్ ఫార్మ్స్ని యూజ్ చేసి ఈ టర్మ్స్ అనేటివి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నేను ఒక రిఫరెన్స్ తీసుకుంటున్నాను. సో బేసికలీ ఇది నా సిస్టమ్ వోల్టేజ్, సైనుసాయిడల్ ఇన్ నేచర్. ఇది నా సిస్టమ్ వోల్టేజ్ విఎస్. ఫాల్ట్ కరెంట్ ఈస్ లాగింగ్, ఇండక్టివ్ ఇన్ నేచర్. దట్ మీన్స్ లాగింగ్. ఇండక్టివ్ అంటే మనకు తెలుసు, ఇండక్టర్ కరెంట్ లాగ్స్ 90 డిగ్రీస్ విత్ వోల్టేజ్. ఇది నా వోల్టేజ్, ఇది నా కరెంట్, కరెంట్ లాగ్ అవుతుంది 90 డిగ్రీస్. నేను కరెంట్ వేవ్ ఫామ్ కూడా, ఫాల్ట్ కరెంట్ వేవ్ ఫామ్ కూడా డ్రా చేస్తున్నాను. ఇది చూసారా, 90 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్. ఇది నా ఫాల్ట్ కరెంట్ ఆర్ ఆర్క్ కరెంట్. క్లియర్? ఇప్పుడు మనం దీని గురించి అర్థం చేసుకుందాం. ఆర్క్ వోల్టేజ్ని డ్రా చేద్దాం. ఆర్క్ వోల్టేజ్, ఆర్క్ వోల్టేజ్ వే ఫామ్ని డ్రా చేద్దాం. ఆర్క్ వోల్టేజ్ ఏంటి, రెసిస్టివ్ ఇన్ నేచర్ కదా. రెసిస్టివ్ ఇన్ నేచర్ అన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ జీరో కదా. ఇది పవర్ ఫ్యాక్టర్ జీరో అంటే ఈ ఐ ఆర్క్ కరెంట్ అండ్ ఆర్క్ వోల్టేజ్ ఆర్ ఇన్ ఫేజ్. సో నేను అది డ్రా చేస్తాను. జనరలీ ఈ ఆర్క్ వోల్టేజ్ అనేది 3% ఆఫ్ ద రేటెడ్ వోల్టేజ్, 3% ఆఫ్ ద రేటెడ్. ఇక్కడ మనకు రేటెడ్ వోల్టేజ్ ఏం తీసుకున్నాం, విఎస్. అంటే విఎస్ కంటే, విఎస్తో కంపేర్ చేసుకుంటే ఇది 3% ఉంటుంది. అంటే దాంతో క్వాంటిటీ మ్యాగ్నిట్యూడ్ వైజ్ చూసుకుంటే 3%. సో ఇది నా 3% అంటున్నాను. ఫాల్ట్ కరెంట్ అండ్ ఫాల్ట్ ఆర్క్ కరెంట్ అండ్ ఆర్క్ వోల్టేజ్ ఆర్ ఇన్ ఫేజ్. సో ఇక్కడ క్లియర్, ఇది నా వాట్ వేవ్ ఫామ్ డ్రా చేశాను. ఇక్కడ మనం పాయింట్ కొద్దాం. ఇదేంటిది, న్యాచురల్ కరెంట్ జీరో, ఫాల్ట్ కరెంట్ జీరో అవుతుంది. ఇది ఐ ఈక్వల్ టు జీరో. ఇక్కడ నేను ఐ అంటే ఇంటరప్టింగ్ పాయింట్, ఇది ఇంటరప్టింగ్ పాయింట్ మీన్స్ అంటే ఆర్క్ వోల్టేజ్ జీరో చేస్తున్నాను ఇక్కడ. అంతేనా, ఆర్క్ వోల్టేజ్ జీరో కదా ఈ పాయింట్ వద్ద. ఆర్క్ వోల్టేజ్ జీరో ఎలా, ఆర్క్ వోల్టేజ్ జీరో చేస్తున్నాను, సంథింగ్ ఏదైనా ఇన్సులేటింగ్ మీడియం యూజ్ చేసి ఆ రెండు కాంటాక్ట్ మధ్య ఫ్లో చేయడం వల్ల ఆ రెండు కాంటాక్ట్ని ఈ ఏదైనా ఇన్సులేటింగ్ మీడియంతో కానీ నింపడం వల్ల ఆర్క్ వోల్టేజ్ జీరో అయింది. నాకు ఈ టైంలో ఏమవ్వాలి, ఈ టైంలో
ఈ ఆర్క్ వోల్టేజ్ ఆ కాంటాక్ట్స్ మధ్య ఉన్న సిబి కాంటాక్ట్స్ మధ్య ఉన్న వోల్టేజ్ విఎస్ అవ్వాలి, విఎస్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇది ఫాలో అవ్వాలి కదా. జనరల్గా అది జరగట్లేదు. ఎప్పుడైతే నాకు విఏఆర్సి జీరో అవుతుందో ట్రాన్సియంట్ కండిషన్స్ అప్పీర్ అవి ఆ రెండు కాంటాక్ట్ మధ్య బికాస్ ఆఫ్ ఎల్ అండ్ సి వల్ల మళ్ళీ వోల్టేజ్ అనేది రీస్ట్రైక్ అవుతుంది. రీస్ట్రైక్ ఇలా పీక్లోకి వెళ్ళి ఇలా ఇలా ఫ్లక్చువేట్ అవుకుంటూ ఫైనల్గా నాకు సిస్టమ్ వోల్టేజ్ అవుతుంది. ఇలా ఈ ఫ్లక్చువేషన్స్ ఎంతవరకు ఉంటాయి, నేను చెప్పాను కదా ప్రస్పెక్టివ్ వోల్టేజ్ అని. ఇక ట్రాన్సియంట్ కండిషన్లో ఆ రెండు కాంటాక్ట్స్ మధ్య ఒక వోల్టేజ్ జనరేట్ అవుతుంది, అది ప్రస్పెక్టివ్ వోల్టేజ్. ఆ ప్రస్పెక్టివ్ వోల్టేజ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్, ఆ రెండు కాంటాక్ట్ మధ్య ఆ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్కి ఈ ప్రస్పెక్టివ్ వోల్టేజ్ ఎప్పుడైతే ఈక్వల్ అప్పటి వరకు ఇది ఇలా ఫ్లక్చువేషన్, ట్రాన్సియంట్ కండిషన్ ఇలా ఫ్లక్చువేషన్ ఈ కండి ఈ పాయింట్ దగ్గర ప్రస్పెక్టివ్ వోల్టేజ్ అనేది డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్కి ఈక్వల్ అయింది. ఇక్కడ నుంచి ఇది విఆర్సి అనేది సిస్టమ్ వోల్టేజ్ అవుతుంది. సో ఈ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ ఉంది కదా, రేపు తీసుకుందాం. ఇది నాకు ఆర్క్ వోల్టేజ్, ఈ పాయింట్ యాక్టివ్ రికవరీ వోల్టేజ్. ఇది చూసారా, ఇది రీస్ట్రైకింగ్ వోల్టేజ్. ఈ ఫైనల్ ఇది రికవరీ వోల్టేజ్. సో ఫైనల్గా నేనేం చెప్తున్నాను, ఆర్క్ వోల్టేజ్ అంటే ఎప్పుడైతే ఆర్క్ ఫామ్ అవుతుందో ఆ ఆర్క్ ఫామ్ అయినప్పుడు ఆ రెండు కాంటాక్ట్ సర్క్యూట్ బ్రేకర్ కాంటాక్ట్ మధ్య డెవలప్ అయ్యే వోల్టేజ్. ఈ ఏఆర్వి యాక్టివ్ రికవరీ వోల్టేజ్ అంటే ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్, అంటే ఎట్ ఈక్వల్ టు జీరో ఈ ఆర్క్ వోల్టేజ్ అనేది ఏమవుతాడు పీక్ అవ్వడానికి అంటే రీస్ట్రైక్ అవ్వడానికి ట్రై చేస్తారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న వోల్టేజ్ ఏఆర్వి యాక్టివ్ రికవరీ వోల్టేజ్. ఈ ట్రాన్సియంట్ కండిషన్లో ఉన్న వోల్టేజ్, ట్రాన్సియంట్ పీరియడ్లో ఉన్న వోల్టేజ్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్. ఈ ట్రాన్సియంట్ కండిషన్స్ అన్ని డ్యాంప్ అవుట్ అయిపోయిన తర్వాత సర్క్యూట్ బ్రేకర్ కాంటాక్ట్స్ ఫుల్గా ఓపెన్ అయిపోయి ఆర్క్ అనేది మొత్తం జీరో అయిపోయిన తర్వాత ఈ డ్యాంపింగ్స్ అన్ని డ్యాంప్ అవుట్ అయిపోయి ఈ ట్రాన్సియంట్ కండిషన్ జీరో అయిపోయి ఫైనల్గా ఉన్న వోల్టేజ్ అది రీకవరీ వోల్టేజ్. ఫైనల్గా సర్క్యూట్ బ్రేకర్ దగ్గర సర్క్యూట్ బ్రేకర్ కాంటాక్ట్స్ మధ్య ఉన్న వోల్టేజ్ రికవరీ వోల్టేజ్. ఈ ట్రాన్సియంట్ పీరియడ్ మొత్తం డ్యాంప్ అవుట్ అయిపోయింది, ఇది ట్రాన్సియంట్ పీరియడ్ సమ్ షార్ట్ డ్యూరేషన్ బిట్వీన్ ది సర్క్యూట్ బ్రేకర్ కాంటాక్ట్స్. సో ఈ రకంగా మనం గ్రాఫ్ని యూజ్ చేసి ఈ టర్మ్స్ అన్నింటినీ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు టాపిక్. ఇది క్లియర్గా అర్థమైన తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం సర్క్యూట్ బ్రేకర్ గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.